ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హైటెక్ సిటీలోని ప్రముఖ కంపెనీలో జాబ్స్ చేస్తున్నారు. లక్షల రూపాయల్లో జీతం వస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అమ్మాయి హైదరాబాద్ యువకుడితో ప్రేమలో పడింది. ఆరేళ్లు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతే కథ అర్థం తిరిగింది. అసలేమైందో తెలిస్తే ఆశ్చర్యం కలక్క మానదు. తనను మోసం చేసినందుకు రివర్స్ కౌంటర్. ఊహించలేని ట్విస్ట్తో ప్రియుడికి షాక్. అమ్మాయి పగబడితే ఇలాగే ఉంటుందా? సాఫ్ట్వేర్ ప్రేమికుల జీవితంలో పోర్న్ వార్. యూపీకి చెందిన ఆ అమ్మాయితో ప్రేమ పెళ్లికి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వాళ్లను ఎదిరించలేక ఆమెను వదిలేద్దామనుకున్నాడు. బాధితురాలు 2 ఏళ్ల కిందట చిక్కడపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు 2 వైపుల వాళ్లను పిలిచి రాజీ కుదుర్చుకోమన్నారు. దాంతో ఆమె కేసు వెనక్కి తీసుకుంది. శ్రీనివాస్ మరో సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే 2 ఏళ్లుగా మాజీ ప్రేమికుల మధ్య సంబంధాలు లేవని అంతా అనుకున్నారు. 2 రోజుల కిందట జరిగిన ఘటనతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. శ్రీనివాస్ అతని భార్య పడకగదిలో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవాక్కైన అతను ఆలోచనలో పడ్డాడు. ఒకప్పుడు ఆ ఫోటోల్ని తానే తన ల్యాప్టాప్లో ఉంచాడు. తర్వాత వాటిని డిలీట్ చేసేశాడు. అవే ఫోటోలు ఇప్పుడు సోషల్ సైట్లలో కనిపించాయి. తన మాజీ ప్రియురాలితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఫోటోలు బయటకు వచ్చినట్లు గుర్తించాడు. పెళ్లి తర్వాత కూడా మాజీ ప్రియురాలతో కాంటాక్ట్లో ఉన్నాడు శ్రీనివాస్. తనను మోసం చేసిన శ్రీనివాస్కు బుద్ధి చెప్పాలనుకుంది ఆమె. అతనితో కావాలనే క్లోజ్గా మూవ్ అయింది. అతని బెడ్రూమ్కి కూడా వెళ్ళింది. ఆమె మాటలు నమ్మిన శ్రీనివాస్ తన భార్యతో కలిసిన ఫోటోల్ని ఆమెకు చూపించాడు. వెంటనే వాటిని డిలీట్ చేశాడు. ఆ క్షణంలో కన్నింగ్ ప్లాన్ వేసిన ప్రియురాలు తన ల్యాప్టాప్ చెడిపోయిందని శ్రీనివాస్తో చెప్పింది. అర్జెంటుగా చేయాల్సిన కంపెనీ వర్క్ ఉందని చెప్పి శ్రీనివాస్ ల్యాప్టాప్ తీసుకుంది. దాంట్లో ఈ అమ్మాయి ఫోటోతో పాటు ఆ భార్యాభర్తలు దిగినటువంటి కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు కూడా ఉండే. దాంట్లో అతను సేవ్ చేసి పెట్టుకున్నాయి. అవి కూడా రిట్రీవ్ చేయడంలో అవి కూడా వచ్చాయి. వాటిని అవకాశంగా తీసుకొని ఆ అమ్మాయి అతని ప్రియుడు యొక్క భార్య పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేసి ఈ అబ్బాయికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఉన్నటువంటి అందరి లిస్టులో ఉన్నటువంటి అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వాళ్ళకి ఆ ఫోటోలు పంపించి ఇతను వేధించడం మొదలుపెట్టింది. తన ఇంటికి వెళ్లి డిలీట్ చేసిన ఫోటోల్ని ప్రత్యేక సాఫ్ట్వేర్ తో మళ్లీ వెనక్కి తెప్పించింది. ఈ మధ్య శ్రీనివాస్ పేరు మీద సోషల్ నెట్వర్క్ లో అకౌంట్ తెరిచి తన భార్య దిగిన అర్ధనగ్న ఫోటోల్ని పోస్ట్ చేసింది. అవి నెట్ లో హల్చల్ చేస్తూ చివరకు శ్రీనివాస్ కంటపడ్డాయి. ఇది కొంచెం ఒక మితిమీరి సృష్టి మించడం వల్ల అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ విషయాలు మేము ఇన్వెస్టిగేట్ చేసాం. అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మెటీరియల్ అంతా ఆమె వాడినటువంటి సెల్ ఫోన్, ల్యాప్టాప్ ప్లస్ ఇంటర్నెట్ రౌటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఫోరెన్సిక్ అనాలిసిస్కి పంపించాం. శ్రీనివాస్ ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియుడిపై పగతోనే ఇదంతా చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.